వెల్కమ్ టు ది లియో ముంబై హీరోయిన్కి వైసీపీ నేతల వేధింపులని గత రెండు రోజుల నుంచి అటు సోషల్ మీడియాలో కానివ్వండి ఇటు మీడియాలో కానివ్వండి ఆ చర్చ నడుస్తుంది ఏకంగా జాతీయ స్థాయి మీడియాకి కూడా ఆ ఈ విషయం రచ్చగక్కింది అయితే ఒక్కసారిగా వైసీపీ నేతలు ఈ వ్యవహారంతో ఉలికిపడ్డారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఈ వ్యవహారం ఎలా బయటకు పొక్కింది ఎలా ఇప్పుడు మీడియాకు వచ్చింది ఎప్పుడు ఐదారు నెలల క్రితం ఘటన ఇప్పుడు ఎలా తెర మీదకు వచ్చింది అనే దాని మీద ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అంటే వాస్తవానికి ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుందని మనం గతంలో ఏదైతే అన్నామో దానికి ఇదే ఒక ఆధారం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియకపోయి ఉంటే ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు ఏంటి కథని అడిగి ఉండాలా అలా కాకుండా అసలు ఇది తెర మీదకి ఎలా వచ్చింది ఎవరు మాట్లాడారు అనే దాని మీద జరిగినట్టు తెలుస్తుంది అలాగే ఎవరైతే హీరోయిన్ బాధిత హీరోయిన్ ఉందో ఆవిడ కూడా ఆ కొంతమంది కాల్స్ చేసినప్పుడు పూర్తిగా ఫాల్స్ కేసు నా మీద పెట్టారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు బెదిరించారు చిత్రహింసలు పెట్టారని కూడా ఆవిడే స్వయంగా చెప్పడం ఆ వాయిస్ క్లిప్లన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి హల్చల్ చేస్తున్నాయి దీంతో అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి ఇటు ఎవరైతే అయితే క్రాంతిరాణా టాటా అలాగే విషాలు గర్నీ వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నమో వీరందరూ కూడా ఒక్కసారిగా ఉరికిపాటుకు గురయ్యే పరిస్థితి ఒకవేళ దీని మీద పూర్తిస్థాయి విచారణ చేసి కూపీ లాగితే ఇది ఎవరి మెడకు జుట్టుకుంటుంది సరే రాజకీయ నాయకులు అంటే ఓకే అది రాజకీయ విమర్శలు తప్పించుకుంటారు బట్ అధికారులు ఎలా తప్పించుకుంటారు ముఖ్యంగా కాంతి రాణా కానివ్వండి లేదా విశాల్ గన్ని కానివ్వండి యంగ్ యంగ్ ఏజ్లో ఉన్నారు వాళ్ళకి బోలంత భవిష్యత్తు ఉంది అధికారులకి బట్ వాళ్ళకి ఇదిగా చుట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ పరంగా కూడా వాళ్ళ వృత్తిపరంగా కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో దీన్ని ఇక్కడతో సద్దు మరణించడం కోసం కొంతమంది పెద్దలను కూడా ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తుంది బట్ విషయం ఆల్రెడీ ఇప్పటికే హోంమంత్రి మంత్రి గారి దృష్టికి చేరిన నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా విచారణ చేసి దీని వెనక శాఖాపరమైన అధికారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే అనిత చెప్పిన నేపథ్యంలో దీన్ని హోల్డ్ చేయటానికి ఈ కథ మొత్తాన్ని కూడా మాయజేయటానికి అయితే ఆ రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో ఈ బాధిత కుటుంబాన్ని మరొకసారి సంప్రదించి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఒక రాజీకి వచ్చి దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేయడానికి హీరోయిన్ కుటుంబంతో కూడా కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అంటే వైసీపీలో ఒక్క పోత మొదలయ్యింది అంటే వ్యవహారం నిజమే ఎవరైతే ఆ కుక్కల నాగేశ్వరరావు గారి కుమారుడు కుక్కల విద్యాసాగర్ గారు రెండు వేల పద్నాలుగులో పెరమలూరు నుంచి వైసీపీ నుంచి పోటీ చేశాడో ప్రధానంగా తెర ముందు ఈయన కనపడుతున్నప్పటికీ కూడా తెర వెనుక ఇంకా కొన్ని శక్తులు ఉన్నాయి కొంతమంది వైసీపీ నేతల అస్తం ఉందని తెలుస్తుంది ఇక ఇదే సమయంలో ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం దాదాపుగా ఐదు కోట్ల వరకు కూడా ఆ డీల్ కుదిర్చే ప్రయత్నం చేశారు సో ఒక ఒక వ్యక్తిని వదిలేయటానికి ఐదు కోట్ల రూపాయల వరకు ఆ డీల్ కుదిర్చారు అంటే దీని వెనక ఇంకా ఏదో ఉందని తెలుస్తుంది అయితే వీళ్ళకు చెందినటువంటి ఆ కొన్ని రహస్యాలు కానివ్వండి కొంత గుట్టు కానివ్వండి ముంబై హీరోయిన్ చేతిలో ఉంది కేవలం ఇది ఆ పెళ్లి చేసుకోమనటం వల్ల వచ్చిన వ్యవహారం కానే కాదు ఎందుకంటే అది చిన్న విషయం వాళ్ళు దాని నుంచి ఎలాగైనా తప్పించుకోగలరు బట్ హీరోయిన్ని ఏకంగా ఇక్కడ తప్పుడు కేసు పెట్టి ముంబై నుంచి కుటుంబాన్ని తీసుకురావటం ఇక్కడ వేధించడం మాట వినకపోతే రిమాండ్కు తరలించడం జైల్లో బెదిరించడం సో దీని ఇదంతా కూడా ఒక చిన్న పెళ్ళి అనే వ్యవహారంతో జరిగిన వ్యవహారం కాదు వాళ్ళు నిజంగానే పెళ్ళి అయితే ఎప్పుడైతే కేసు నమోదు అన్నారో అప్పుడే వాళ్ళు వదిలేదు బేసిక్గా మనకెందుకు లేని బట్ దీని వెనక ఇంకా ఏదో కుట్రకోణం ఉంది వీళ్ళకి చెందినటువంటి రహస్యాలేవో ఆ హీరోయిన్ చేతిలో ఉన్నాయి కాబట్టి అవి బయట పడతాయనే ఉద్దేశంతోనే బహుశా అవి బయట పెడతానని ఏమన్నా మాట్లాడిందేమో ఆ గుట్టు బయటపడకూడదనే ఆ వాళ్ళనైతే ఇంతగా వేధించ తెలుస్తుంది అది కూడా ఎన్నికలకు ముందు ఎవరు ఇలాంటి సాహసం చేయరు అప్పటికే వైసీపీ పరిస్థితి అంతంత మాత్రం కాదు అందరికీ తెలిసిన వ్యవహారమే సో పార్టీ గెలుస్తుంది అన్న ఆశలు అప్పటికే ఎవరికీ లేవు మరి అలాంటి సమయంలో ఎన్నికల కోడుకు కొద్ది రోజుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి దీన్ని డీల్ చేశాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవటమే కాకుండా ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఇందులో ఇన్వాల్వ్ చేయించాడు అంటే ఇది కేవలం చిన్న పెళ్లి వ్యవహారం కానే కాదు అదైతే ఒక కేసు పెట్టేటప్పటికే వాళ్ళు భయపడిపోతారు అది అక్కడితో క్లోజ్ అయిపోద్ది కానీ దీని వెనక ఇంకా ఏదో ఉంది వీళ్ళకు చెందినటువంటి కొన్ని రహస్యాలు బహుశా ఏదన్నా మా అమ్మాయిలకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి లేదా డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి ఎందుకంటే ఆవిడ కూడా ముంబైలో ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది యాంకర్గా పనిచేసింది కొన్ని కొన్ని చోట్లలో నటిగా చేసింది హీరోయిన్గా చేసింది సో కాబట్టి దీనికి సంబంధించిన లేవో తెలిసి ఉంటాయి అనేది ప్రధాన ఆరోపణ అసలు విషయం కూడా ఏంటి ఒక ప్రైవేటు పార్టీలో కలవటం జరిగింది విద్యాసాగర్ని ఎప్పుడు కలిసింది ఆ ఈ ముంబై హీరోయిన్ అంటే ఒక ప్రైవేటు పార్టీలో కలిసింది సో కాబట్టి దీని వెనకాల ఏదో కోణం ఉంది ఆ వ్యవహారం బయటపడుతుందనే భయంతోనే ఆ ఫ్యామిలీని అంతగా ఆ టార్చర్ చేశారు అది కూడా ఎన్నికల ముందనేది ఆ ప్రధాన వాదన అందుకనే ఐదు కోట్ల వరకు బేరం పెట్టారు వివాహానికి సంబంధించి అయితే కానే కాదు ఇది వ్యవహారం పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఐదు కోట్లు డీల్ అనేది చిన్న విషయం కాదు కోటి రూపాయల దగ్గర మొదలుపెట్టి ఐదు కోట్లు వరకు కూడా వెళ్ళారట సో అక్కడికి కూడా మాట వినకపోవటంతోనే వాళ్ళని రిమాండ్కి పంపించి జైల్లో బెదిరించారు ఒకవేళ మీరు బెయిల్ తీసుకుంటే మళ్ళీ ఇంకో కేసు పెడతాం మళ్ళీ బెయిల్ తీసుకుంటే మళ్ళీ కేసు పెడతాం ఇక్కడ నుంచి ఆరు నెలలు ఏడాది పాటు అసలు మిమ్మల్ని బయటికి రాకుండా మేము చేస్తామని చెప్పి ఆ జైల్లో బెదిరిస్తే ఆ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఇక్కడ ఒక ప్రభుత్వమే ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఉందని భావించి ఎందుకంటే ఐపీఎస్ స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిగా అవుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇక మనకి అవధులే కనీసం ఇప్పుడు కన్నా మనం వాళ్ళ మాట్లాడకపోతే ఆ రాష్ట్రం నుంచి కూడా బయటికి వెళ్ళమేమో అనే ఒక భయంతో ఆ కుటుంబం అయితే ఒక అంగీకారానికి వచ్చింది బట్ హీరోయిన్ కాల్స్ అయితే ఆ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సో పూర్తిగా వాళ్ళు ఏదైతే ఈ కంప్లైంట్ ఇచ్చాడో విద్యాసాగర్ ద్వారా వాళ్ళు ఒక ఆ చీటింగ్ అని ఇంకోటని ఇంకోటని ఒక కంప్లైంట్ ఇచ్చారో అది పూర్తిగా అబద్ధం కేవలం వాళ్ళని అరెస్ట్ చేసి ముంబైలో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం కోసం పెట్టిన కంప్లైంటే అది వాస్తవానికి ఇది ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్నటువంటి కంప్లైంటే వాళ్ళు పెట్టినవన్నీ కూడా మరి అలాంటప్పుడు ముందుగా నోటీసులు అయినా ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇద్దరు ఐపీఎస్లతో పాటు మరొక ముగ్గురు పోలీసు అధికారులు ముంబాయి వెళ్ళిపోయి అక్కడ నాలుగు రోజులు మకాం వేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి మాట వినకపోతే ఎఫ్ఐఆర్ కాపీ చూపించి అక్కడ కోర్టు పర్మిషన్ తీసుకుని ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అందుకనే ఎఫ్ఐఆర్ కాపీలో కూడా చూడండి ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టారు కేవలం హీరోయిన్ మాత్రమే పెట్టి వదిలేలా హీరోయిన్ మాత్రం పెట్టి వదిలేస్తే ఆ ఫ్యామిలీ అక్కడే లీగల్గా ఫైట్ చేసేదో చేదురు అందుకని ఎంటైర్ ఫ్యామిలీని అందులో ఇరికిచ్చేసి మొత్తాన్ని తీసుకొచ్చేశారు సో అంటే అక్కడ ఏమి చేయడానికి లేకుండా హోప్స్ లేకుండా చేసేసారు సో ఇది మామూలు విషయం కాదు దీని వెనక ఆ భారీ కుట్ర ఉంది ఐదు కోట్ల రూపాయల డీల్ అనేది చిన్న వ్యవహారం కాదు స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఈ డీల్ని దగ్గరుండి చేయించమని ఐపీఎస్ ఆఫీసర్లకి అప్పగించడం ఒక పోలీసులై ఉండి స్వయంగా వాళ్లే డీల్ చేయడం ఈ అమౌంట్ మొత్తం డీల్ చేసింది కూడా ఈ క్రాంతిరాయన టాటా విషయాలు కానీ ఇతర పోలీసు అధికారులు వీళ్ళే కూర్చోబెట్టి ఈ మొత్తాన్ని కూడా డీల్కి మాట్లాడినట్టుగా తెలుస్తుంది బట్ వాళ్ళైతే మొదటి నుంచి కూడా డబ్బుకైతే లొంగలేదు మాకు డబ్బు అవసరం లేదు మేము కావాలని మేము సంపాదించుకోగలుగుమని మొదటి నుంచి చెప్తున్నారని చెప్పి కూడా తెలిసింది ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు ఇండియా మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది ఎవరు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం నుంచి ఒక హీరోయిన్ ని తీసుకెళ్ళి అంత చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరు ఏం జరిగిందని మహారాష్ట్రలో కూడా దీని మీద కొంత ఆరా తీసే పరిస్థితి వచ్చింది అంటే ఏ స్థాయిలో వైరల్ అయ్యేదో అర్థమవుతుంది జాతీయ స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో నేను లీగల్గా వెళ్తాను వెళ్తాను అని చెప్తున్నప్పటికీ కూడా హీరోయిన్నే స్వయంగా చెప్తుంది మమ్మల్ని ఫాల్స్ కేసు పెట్టి ఇరికించారు మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టారని స్వయంగా హీరోయిన్ ఒప్పుకుంటుంది మరి అలాంటప్పుడు లీగల్గా ఎలా వెళ్తావు స్వయంగా హీరోయిన్నే స్వయంగా చెప్తుంది కదా ఫాల్స్ కేసులు పెట్టారని పట్టించిన వారి వెనక నువ్వు ఉన్నావా లేదా అనేది మాత్రమే తేలాలి అది విచారణలో తేలది రేపు ఐపీఎస్ ఆఫీసర్లని కూర్చోబెడితే అవసరమైతే సస్పెండ్ చేసి వాళ్ళని విచారణలో కూర్చోబెడితే వాళ్ళే ఒప్పుకుంటారు లేదా నీతో ఎవరెవరు మాట్లాడారు అనేది ఆ కుటుంబాన్ని ఆరాధిస్తే నువ్వు మాట్లాడేవో లేదో కూడా తెలుస్తుంది అంటే ఒక వ్యవహారం కోసం ఎన్నికల ముందు ఈ స్థాయిలో వీళ్ళు కంగారు పడ్డారు అంటే ఇది చిన్న వ్యవహారం కాదు దీని వెనకాల పెద్ద డీలే ఉంది బహుశా అది లీక్ అయినా అది ప్రతిపక్షాల చేతికి చిక్కినా అది జగన్మోహన్ రెడ్డి మేడకు ఉచ్చులా మారుతుందనే ఒక ఉద్దేశంతోనే ఏకంగా ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రయోగించి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొచ్చారు ఈ ఎంటైర్ వ్యవహారం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే అవకాశమే లేదు జగన్మోహన్ రెడ్డికి తెలియకూడని అంశం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు ఇందులో అంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఐపీఎస్ స్థాయి అధికారులను ప్రయోగించాల్సిన అవసరం అంతకంటే లేదు తప్పుడు కేసులు పెట్టి కుటుంబాన్ని తీసుకురావాల్సిన అవసరం అంతకంటే లేదు వేళ ఇష్యూ చిన్నదై ఉంటే ఆ ఒక డిఎస్పి స్థాయి అధికారి సిఐ స్థాయి అధికారి కూడా దీన్ని డీల్ చేయొచ్చు విషయం చిన్నదై ఉంటే లేఖలుగా బట్ ఇది చిన్న విషయం కాదు కాబట్టే ఈ స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఆ విజయవాడ కమిషనర్ దగ్గర దాకా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఒక తప్పుడు కేసును స్వయంగా విద్యాసాగర్ నుంచే తీసుకోవడం జరిగింది ఇది దీని వెనక మొత్తం కూడా ఆ భారీ గుడిపో ని ఉందనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ బట్ ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు ఎవరో కూడా దీని మీద నోరు మెదపల సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మేము లేఖలుగా ముందుకు వెళ్తాం ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే అనేదో చెప్తున్నాడు కానీ అసలు నేను నాకు దా నాకు దీనికి సంబంధం లేదని కానీ ఆ వ్యక్తులు ఎవరో ఈ కేసులు ఏంటో నాకు తెలియదని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి బలంగా చెప్పలేకపోతున్నాడు సో ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే రేపు లాగినప్పుడు పేరు ఎలాగా బయటకు వస్తే ఇబ్బంది పడద్ది లేదా హీరోయి చెప్పిందనుకోండి సజ్జల పేరు ఇక చేసేదేముండదు సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి ఇప్పటికే ఆ హీరోయిన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట ముందు ఇష్యూని క్లోజ్ అయ్యి తర్వాత మాట్లాడుకుందాం అవసరమైతే ఎంత కావాలి ఏంటని మళ్ళీ తిరిగి బేరసారాలు మొదలైనట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో అది నిజమా కాదు అనేది ఆ హీరోయిన్ తరపు కుటుంబం వాళ్ళే బయట పెట్టాలి ఏది ఏమైనా మొత్తానికి హీరోయిన్ వేధింపుల అంశం అనేది ఇప్పుడు రాష్ట్రం దాటి దేశవ్యాప్తంగా కూడా వైరల్గా మారింది అటు సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఐపీఎస్ అధికారులు చేసిన పని అనేది ఇప్పుడు అత్యంత హీనంగా మారింది ఐపీఎస్ ఐఏ సివిల్ సర్వెంట్ అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట అసలు ఐపీఎస్లు ఏంటి ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి వేధించడంలో వీళ్ళ పాత్ర ఏంటి అధికార పార్టీ కొమ్మగా సహజంగా అందరికీ తెలిసిన విషయమే బట్ ఇలాంటి వ్యవహారాల్లో వీళ్ళెందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు వీళ్ళ పరు అంతా పోయింది దానివల్ల పోలీస్ శాఖ వస్తుందని చెప్పి ఐపీఎస్ అధికారులందరూ కూడా గుసగుసలాడుకునే పరిస్థితి సో ఏది ఏమైనా మొత్తంగా ముంబై హీరోయిన్ ఘటన వెనుక ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందనేది ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా కూడైగుస్తుంది